వచ్చిన గెస్ట్కి, మీడియా వారికి, అరవింద్ గారికి చాలా థ్యాంక్స్. అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇండస్ట్రీలో ఏ సినిమా బాగా ఆడినా సరే ఫస్ట్ ఎంకరేజ్ చేయడానికి ఆయన ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చాలా మాట్లాడేశారు. డైరెక్టర్ గారు మీ స్పీచ్ ఉన్న తర్వాత ఏదైనా బ్లాండ్గా అనిపిస్తుంది మాకు. సో ముందుగా ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఈ దసరాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అండి, ఎందుకంటే సినిమా ఎలా ఉంది అని మనం అడగం. అయిపోయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేస్తారు, వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళే డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళే నవ్వుకుంటారు. అది చూసి మేము చాలా ఆనందిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఈ సినిమాకి ఎస్పెషలీ నేను ఎవరిని ఏం అడగల, బాగుంటే వాళ్ళే వచ్చి చెప్తారనుకుని సైలెంట్గా ఉన్నారు. సో అందరూ చాలామంది ఫోన్ చేశారు, వాళ్ళే చేశారు. అండ్ రాజు గారు రోజు మార్నింగ్ యూఎస్ నుంచి ఫోన్ చేయటం అండ్ హీస్ సూపర్ హ్యాపీ. ఒక ప్రొడ్యూసర్ అంత హ్యాపీ ఫీల్ అవుతుంటే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఫర్ ఎనీ యాక్టర్. అండ్ రాజు గారి గురించి చెప్పాలంటే హీస్ అ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ చాలా ఫీల్ అయ్యారు ఇక్కడ రాలేకపోతున్నానని, బట్ హీస్ ఆల్వేస్ విత్ అస్ త్రూ అవుట్. అండ్ శిరీష్ గారు, లైక్ ఎవ్రీవన్ సెట్ హీస్ లైక్ ద ఎనర్జీ ఆన్ సెట్. ఆయన ఉంటే మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన రాలేకపోయారు, ఒకళ్ళు యూఎస్, ఒకళ్ళు బ్యాంకాక్ వెళ్ళిపోయారు. అండ్ బట్ స్టిల్ వీ హ్యావ్ హర్షిత్ హియర్, ది యంగ్ బ్లడ్. హర్షిత్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎస్విసి. సో ఫ్యూచర్లో చాలా చూస్తూ ఉంటారు ఈ ఫేస్ని. ఇస్ గోన్ బి ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎస్విసి అగైన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఆల్ ద బెస్ట్ హర్షిత్ అండ్ కీప్ ద ప్యాషన్ గోయింగ్. అండ్ ఈ సినిమా రైటర్స్ గురించి చెప్పాలంటే సాయి కృష్ణ గారు, హీస్ అ స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ప్రసన్న, ప్రసన్న గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఆ మాటల కోసం ప్రసన్న దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే తనంత బాగా ఎవరు చెప్పలేరు. ఈ మధ్య కాలంలో నేను చాలా ఇంప్రెస్ అయిన రైటర్స్లో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ రైటర్స్ ప్రసన్న. ఐ థింక్ హీ హ్యాస్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడు దాకా మీరు చూసిన సినిమాలో చాలా తక్కువే, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు అని నా ఫీలింగ్. సో ద బ్రిలియంట్ రైటర్స్ ప్రసన్న, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్, ఆల్ ద బెస్ట్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డైరెక్టర్ గారు సావు గారు, థ్యాంక్ యూ. మీ సెట్ సాంగ్ అది ఒకరోజు చేసి మళ్ళీ అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సెట్ అంతా మారిపోవాలి. సో ఐ నో ద కైండ్ ఆఫ్ ప్రెషర్ యూ ఫేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రబోస్ గారు, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ లిరిసిస్ట్ ఫేవరెట్. నేను ఎందుకంటే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ కూడా ఉందండి, ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చేసిన ఫస్ట్ పాట చౌదరి గారు నన్ను కారులో వెళ్తా వినిపించారు. అంటే ఏమైనా నువ్వు ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చావు, నీ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ పాట నీ పాట వినపోతున్నావు అని చెప్పేసి ఆన్ చేశారు. అది బంగారం అనే పాట, అది చంద్రబోస్ గారు రాశారు. సో యుల్ ఆల్వేస్ బీ స్పెషల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, ఆయన అసలు ఇప్పుడు కనపడరు, ఆయన గుర్తించుకుని మాట్లాడాలి. హీఈస్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా సార్. ఆయన ఎంత సైలెంటో పాప, ఆయన గురించి అన్ని రూమర్స్ వచ్చినాయి ఈ సినిమాకి, అదే మాకు చాలా ఎంటర్టైన్మెంట్ బయట. హీఈస్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కెమెరామెన్ అండ్ వెరీ వన్ ఆఫ్ ద వెరీ ప్లెజెంట్ పీపుల్ టు వర్క్ విత్. అంటే ఇప్పుడు కెమెరా అని లైట్ పోతుంది, అది చాలా టెన్షన్స్ ఉన్నా సరే కెమెరామెన్ అనేవాడు ఎంత సైలెంట్గా ఉంటే మనం అంత బాగా యాక్ట్ చేయగలుగుతాం, అంత పర్ఫామ్ చేయగలుగుతాం. ప్రెషర్ కానీ రిస్ట్రిక్షన్స్ అని లేకుండా, యూనో లైట్ ఎక్కడే ఉంది ఇక్కడ తీరం మాకు ఎక్స్ట్రే ఉండదు. మీరు యాక్ట్ చేయండి, మీరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి లైటింగ్ చేసుకుంటా ఉన్నారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్వీనియంట్ కెమెరామెన్ అండ్ అవుట్పుట్ కూడా అలాగే ఉంది, థ్యాంక్ యూ సార్. అండ్ పోసాని గారు, మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు ఏంటి అని పక్కన పెడితే మీరు ఉన్నారంటే సినిమాలో నాకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అండి, ఒక చిన్న ఆనందం అది. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఎవరు మర్చిపోతున్నాను, అండ్ ఓకే కమింగ్ టు దేవి, లైక్ ఎవ్రీవన్ సెడ్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి, ఎందుకంటే ప్రతి సినిమాకి వి మీట్ అ లాట్, సాంగ్స్ గురించి డిస్కస్ చేసుకుని ఇక్కడ పక్కనే ఉండి కన్వీనియన్స్ వేరు. బట్ ఈ సినిమాకి ఈవెన్ దో హీ వాస్ వర్కింగ్ అబ్రాడ్ వెళ్ళి ఆ షోస్ చేస్తున్నా సరే హీ మేడ్ ఇట్ అ పాయింట్ టు గివ్ అస్ అ బ్రిలియంట్ అవుట్పుట్. ఇప్పుడు దిస్ ఇస్ మై సిక్స్త్ ఫిల్మ్ విత్ హిమ్ అండ్ పెద్ద పెద్ద కళ్ళతోటి కానీ ఫ్రెండ్ సాంగ్ కానీ ఈ మధ్య యూట్యూబ్లో రిలీజ్ చేసిన వెంటనే ట్రెండింగ్ అన్నీ అవుతున్నాయంటే ఐ థింక్ ఇట్స్ 100% దేవి ఈజ్ హార్డ్ వర్క్. సో బయటికి రాపోయినా బయట పంపించావు, థ్యాంక్ యూ దేవి. అండ్ హీరోయిన్స్ ప్రణీత, లైక్ ఎవ్రీవన్ సెడ్ దేవికి ఎంతకో స్పెషల్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నా, అందరి ముందు అడుగుతున్నా, ఎందుకంటే
అత్తారింటి దారి ఇదిలో ఉన్నది బెస్ట్ సాంగ్స్ అమ్మాయికి రాశాడు, బాబు గారు బొమ్మను అమ్మాయి మీద రాశాడు, మళ్ళీ మా సినిమాలో పెద్ద పెద్ద కళ్ళతోటి మళ్ళీ అమ్మాయి మీద రాశాడు. సో ఐ థింక్ యూ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఉప్మా అనుపమ పాప ఏదో మాట వరుసగా ఉన్నదొకటి ఎందుకు ఈ సెట్లో ఉప్మా అని ఒక్కసారి అన్నాను. అది ఎందుకో ప్రసన్న నాకు బాగా నచ్చేసి దాని మీద ఒక సీన్ రాసేసి అందరూ ముద్దుగా ఉప్మా అని పిలుస్తున్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్. షీఈస్ బ్రిలియంట్ యాక్ట్రెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అగైన్. ఆఫ్టర్ ఉన్నదొకటి ఎందుకు నీ గురించి చాలా పొగుడుతూనే ఉన్నాను, మళ్ళీ అందరి ముందు అన్ని సార్లు అక్కర్లేదు అనిపిస్తుంది. అండ్ త్రినాథ్ గారు మీరే చెప్పండి మీ గురించి కొంచెం ఎంటర్టైనింగ్గా. అంటే ఈయన ఇలాంటి సినిమా డైరెక్ట్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఈయన పేరుకి నేను ఎనర్జెటిక్ స్టార్ కానీ యాక్చువల్లీ ఈయనే సెట్లో. బట్ ఈ సినిమాకి మొత్తం అండర్ ప్లే చేయాలి, బట్ ఆ యాంగిల్ కూడా బాగా చేశారు ఈయన. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ ఆన్ సెట్స్ ఆల్సో. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మనం అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు ఈయన ఆడియన్స్ లాగా అసలు నవ్వు కంట్రోల్ చేయలేరు. యాక్షన్ అని చెప్పి మైక్ అక్కడే పెట్టి నవ్వేస్తూ ఉంటారు, మనకు ఆ నవ్వు వినపడుతూ ఉంటుంది, అయినా యాక్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ ఫాల్ట్. చాలాసార్లు చెప్పాను హీఈస్ అన్ ఆడియన్స్ ఫస్ట్ అండ్ దెన్ డైరెక్టర్ నెక్స్ట్. సో పెద్ద కష్టపడక్కర్లా, ఈయన ఇంప్రెస్ చేసుకుంటే ఈయన కోసం సినిమా తీసుకుంటే చాలు, ఆడియన్స్ సినిమా హిట్ అయిపోద్ది. సో అలాగే మూడు సినిమాలు చేశారు, మూడు సూపర్ హిట్ అయినాయి. అండ్ త్రినాథ్ అని అక్కడే 3తో ఆగిపోకుండా ఇంకా 3 హ్యాట్రిక్స్ అలా కొడతానే ఉండాలనుకుంటున్నాను. సో థ్యాంక్ అరవింద్ గారు అదే చెప్పారు. సో ఆల్ ది బెస్ట్ త్రినాథ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ బీయింగ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ డ్రైవింగ్ అస్ త్రూ. చాలా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేశాను, ఓకే తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాం మీకు. అండ్ ఎవ్రీవన్ ఏడిఎస్ కార్డ్ నుంచి రైటింగ్ డిపార్ట్మెంట్కి ఎవరైనా ఉన్న వాళ్ళ కాడి నుంచి ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రెడిట్ అంతా మీకే అవుద్ది. అండ్ ఫైనలీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్ ద్వారా మీకు ప్రేక్షకులు సక్సెస్ అందించారు, మీరు ఇలాగే వాళ్ళని అలరించే ఫిల్మ్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ.